జగన్ గారు అయితే వైనాట్ 175 కి 175 అంటున్నారు, మరి మీరైతే వైనాట్ పులివెందల అంటున్నారు. మరి నిజంగా టీడీపీ జెండాని పులివెందలో ఎగరేసే సత్తా మీకుందా? ఖచ్చితంగా ఉంది. నేను ఇందాకే చెప్పినాను మీకు ఎమ్మెల్సీలో మొన్ననే ఎగిరేసినామని. ఇంకోటి కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలి, పులివెందల ఎంతవరకు డెవలప్ చేస్తున్నారు, పులివెందల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా? వారు ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరి నోట్లో వచ్చేది ఒకటే, బాబాయినే చంపినవాడు తల్లిని చెల్లిని ఎందుకు చంపాడు? వాళ్ళకే రక్షణ, వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకే రక్షణ లేనప్పుడు ప్రజలను ప్రశాంతంగా ఉండేట్లు ఎలా చేయగలడు? ఈరోజు మనము ఇందాక కూడా టీవీలో చూసిన మరి అవినాష్ గారు, వాళ్ళ ఫాదరు అంతా ఉన్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము. అసలు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే సునీతమ్మ సొంతం ఆయన చెల్లెలు, ఆమె అన్న మీద కేసేసి ఈరోజు భారతి గారు, మరి జగన్ గారు, అవినాష్ గారు వీళ్ళంతా ముద్దాయిలు వీళ్ళు మా ఫాదర్ను చేసినారని చెప్పే క్రమంలో ప్రజలు ఏ రకంగా జగన్ను నమ్ముతారు? కాబట్టి ఖచ్చితంగా మేమే వస్తాము. మా టీడీపీ హయాంలో అయితేనే అభివృద్ధి అనేది పులివెందల ప్రజలకు కూడా తెలిసిపోయింది, దానికి నిదర్శనము మన ఎమ్మెల్సీ. కాబట్టి ఖచ్చితంగా ఎందుకు రాము, వస్తామనే ధీమాతో మేమున్నాం. ఓకే, అయితే ఖచ్చితంగా మీరు పులివెందలో గెలిచాలి అనుకుంటున్నా, గెలుస్తామని మీరు చెప్తున్నారు. అయితే మీరు ముఖ్యంగా వివేకానందరెడ్డి గారి హత్యని బేస్ చేసుకొని గెలుస్తామని మీరు అనుకుంటున్నారా? అంటే మీరు దాని సపోర్ట్ తీసుకొని గెలుస్తాం అనుకుంటున్నారని అంటున్నారు? దాని సపోర్టే అని కాదు, వివేకానందరెడ్డి గారి హత్య కూడా ప్రభావం ఉంటుంది ప్రజల్లో. ఆల్రెడీ ఇప్పటికే చాలా బాధపడుతున్నారు అందరూ, మరి సొంత బాబాయ్ నేను చంపిన వ్యక్తి మమ్మల్ని ఎంతవరకు చూసుకుంటారనేలాగా. విజయమ్మ గారు కూడా వెళ్ళిపోయారు, షర్మిలా గారు వెళ్ళి వేరే పార్టీ పెట్టుకొని, వాళ్ళకి అసలు వాళ్ళకు వాళ్ళకు సంబంధాలే లేవు. నిన్న వారి పుట్టినరోజు జరిగితే కూడా విజయమ్మ వారికి కొడుకు ఎండుకొని విషయం చెప్పే ఇది కూడా లేకుండా అయిపోయింది. ఆమెను పార్టీ సభ్యుల నుంచి తీసేశారు. వాళ్ళ కుటుంబంలో నిన్ను జరగడం వల్ల ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా, ఒకసారి చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, సరే ఇవి పక్కన పెడితే, మా హయాంలో, మా టీడీపీ హయాంలో గండికోట నుంచి వాటర్ తీసుకొచ్చి ఇప్పుడు పులివెందల ఉండే రైతులకు అందరికీ కూడా ఒక డ్రిప్ ఇరిగేషన్ ప్రక్రియ ద్వారా వారు వ్యవసాయం చేసుకోవడానికి, వాళ్ళ భూముల్లో పంటలు పండించుకోవడానికి, రెండు కార్లు పంటలు పండించుకోవడానికి చేసినది మా ప్రభుత్వమే. అటువంటప్పుడు మేము ఇన్ని ప్రయోజనాలు చేసినప్పుడు ప్రజలు మాకు ఎందుకు మద్దతు ఇవ్వరు? ఖచ్చితంగా ఇస్తారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది అని మేము ఆశిస్తున్నాం.